హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను శకుంతలక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో నేను శకుంతలక్క వాళ్ళ ఇంటికి రాగానే నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు. అన్నయ్య ఒక పక్క, అక్క ఒక పక్క, మిషన్స్ పెట్టుకొని ఇద్దరు ఎంత బాగా వర్క్ చేసుకుంటున్నారంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఈరోజు నేను మీకు అన్నయ్యని చూపించట్లేదు, ఎందుకంటే అన్నయ్య బనియన్ వేసుకొని బట్టలు కుడుతూ ఉన్నాడు. ఎందుకులే చూపించడం అని చెప్పేసి వీడియో షూట్ చేయించలేదు. సడన్గా నేను అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చింది అని చెప్పేసి అంటే, ఇక్కడ వచ్చేసి ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ ఒక పెళ్లి కూతురికి అయితే కుట్టించాను. అదేంటంటే కొంచెం హ్యాండ్స్కి టైట్ అయిపోయింది అనమాట. సో వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజే టైట్గా ఉండినది, సో నేను అబ్జర్వ్ చేసలేను. అందుకోసం అని చెప్పేసి అది టైట్ అయింది, అది కుట్లిప్పేసి మళ్ళీ కుట్టేపించుకోవటానికి అని చెప్పేసి వచ్చానమాట అక్క వాళ్ళ ఇంటికి అయితే. సో వచ్చి రాగానే అక్కకు ఫస్ట్ నేను ఇది ఇచ్చేసాను, ఎందుకంటే తను ఇది స్టిచ్చింగ్ చేసిస్తే నేను వెంటనే వెళ్ళిపోతాను, కస్టమర్స్ వచ్చారనమాట, అందుకోసం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను తను కుట్టించిన తర్వాత తీసుకెళ్దామని. సో వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అసలు ఈరోజు నేను ఎట్లా ఉన్నిందంటే వర్క్ మార్నింగ్ నుంచి పరిగెత్తడమే సరిపోయిందండి. పొద్దున్న నుంచి సీజన్లో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, అలాగే చాలా వర్క్ ఉంటుంది, అలాగే చాలా పెయిన్స్ కూడా ఉంటాయి. అంటే నిలబడి నిలబడి మనకు కాళ్ళు కూడా బాగా పెయిన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో అంతున్నా కూడా నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇట్లుంటేనే మనకి టైం అన్నది ఎలా గడిచిపోయింది ఏంటి అన్నది తెలీదు. సో కొంచెం వర్క్ తక్కువ ఉన్నా కూడా మనకంత ఇబ్బంది ఉంటుంది అన్నమాట, నాకైతే ఇబ్బందిగానే ఉంటుంది. సో మొత్తానికైతే మీకు చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను శకుంతలక్క వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో అక్క అది కుట్టించి ఇచ్చేసిన తర్వాత షాప్కి అయితే తీసుకొని వచ్చాను. సో తీసుకుని రాగానే ఒక కస్టమర్ బ్లౌజెస్ కావాలని చెప్పేసి అంటే వాళ్ళకు కుట్టించినటువంటి బ్లౌజెస్, శారీస్ అవన్నీ ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఒక్కొక్కసారి అక్క ఒకే కవర్లో ఇద్దరు ముగ్గురు కస్టమర్లు కూడా పెట్టేస్తుంది అనమాట. సో వీటిలో ఏమైనా వేరే ఉన్నాయా లేకుంటే ఒకే కస్టమర్వే ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాను. ఇవేంటంటే షార్ట్ హ్యాండ్స్లోనే బాహుబలి హ్యాండ్స్ పెట్టి కుట్టించాను, చాలా బాగున్నాయి. శారీస్ అయితే నాకు భలే నచ్చాయి. నేను ఇంకా మీకు ఆ శారీస్ చూపించలేకపోయాను, కానీ ప్రింటెడ్ శారీస్ టైప్లో సిల్క్లో వచ్చాయండి, చాలా బాగున్నాయి శారీస్. బార్డర్స్ పెద్దగా వచ్చేసి పైనంతా కూడా సిల్క్ మిక్సింగ్ క్లాత్, చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే. సో మా తన్వి చూడండి, నేను చూసుకోనే లేదు తన్వి అల్లరిని. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసాను ఎట్లా అల్లరి చేస్తుంది చూడండి. తన్వి అల్లరి ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్న నుంచి ఫుల్ వర్క్ ఉండటం వల్ల వీడియో ఎక్కువ షూట్ చేయలేదు. ఈరోజు నేను మీకు మన షాప్లో కుట్టించినటువంటి బ్లౌజెస్ చూపిస్తాను. ఈ బ్లౌజెస్ కూడా నేను కర్నూలు వాళ్ళవి, ఎంగెనూరు వాళ్ళవి కుట్టించాను అనమాట. సో ఎంగెనూరు వాళ్ళు కూడా మన ఛానల్ని చూసి మన దగ్గర స్టిచ్చింగ్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి కుట్టడానికి ఇచ్చారు. వీళ్ళవి పెళ్లి బ్లౌజెస్, ఇవి టోటల్గా 22 బ్లౌజెస్ ఇచ్చారనమాట. సో నేను మీకు ఇప్పుడు 22 బ్లౌజెస్ ప్లస్ ఇంకొక కస్టమర్వి కూడా ఉన్నాయి, అవి ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తాయి. కస్టమర్స్ వస్తున్నారు, సో అక్క కూడా పంపిస్తానని చెప్పేసి అనింది. అవి వచ్చేసి వాళ్ళవి ఒక 2 డ్రెస్సెస్, ఒక 3 బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. సో డ్రెస్సెస్ వచ్చేసి చాలా మంచి డిజైన్ పెట్టి కుట్టించాను. ఇవి డ్రెస్సెస్ అన్నమాట, ఇది మన షాప్లో కుట్టినటువంటి డ్రెస్. ఇది బోట్నెక్ వచ్చి మనకి బబుల్స్ వచ్చి ఇక్కడ బ్యాక్ సైడ్ అండి, ఇది బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి నార్మల్గానే రౌండ్ వస్తుంది అన్నమాట. జస్ట్ బోట్ ఇలా బోట్ వస్తుంది. నేను అంతా ఓపెన్ చేసి చూపించలేను, ఎందుకంటే మళ్ళీ ఐరన్ పోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో ఇది కూడా మన షాప్లో కుట్టించినటువంటి టాప్ అన్నమాట. సో ఏంటంటే వీటికి హ్యాండ్స్కు కొంచెం బబుల్స్ రావాలి ఇలా అని చెప్పేసి అన్నారు. ఇది యాక్చువల్గా జెంట్స్ కుట్టినటువంటి డ్రెస్ తీసుకొచ్చారనమాట మాకు. సో వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు, బాగుంది స్టిచ్చింగ్ చాలా బాగుంది మేడం అని చెప్పేసి. ఎందుకు అంటే లాస్ట్ టైము నేను ఒడిబి అని పోపించుకొని కర్నూలుకి వెళ్ళినప్పుడు వీళ్ళకు ఒక బ్లౌజ్ కుట్టించాము, అది బాగా నచ్చింది. అది ఇప్పుడు మెజర్మెంట్కి ఇచ్చారు, నేను అది చూపిస్తాను. అదే మోడల్లోనే కుట్టించాను అనమాట శకుంతలకతో. వాళ్ళు అది చూసి బాగుంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు 3 బ్లౌజెస్ అలాగే 2 టాప్స్ ఇచ్చి వెళ్ళారు. ఆ బ్లౌజెస్ కూడా కొన్ని నా బ్లౌజెస్, నేను ఇంతకుముందుకు కాలర్ నెక్వి చూపించాను కదా, వి షేప్లో ఫ్రంట్ చూపించాను కదా, ఆ టైప్లో ఉండేటివి కుట్టించుకున్నారు, చాలా బాగుంది. నేను ఇప్పుడే శకుంతలక్క దగ్గరికి వెళ్ళొస్తున్నాను కదా, అక్క కుట్టింది, అవి ఐరన్ చేసి ఉక్సులు పెట్టిన తర్వాత పంపిస్తానని, అందుకోసమే నేను నాతో పాటు తీసుకురాలేదు. వీలైతే అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు వచ్చేసి ఎన్ని బ్లౌజులు ఉన్నాయి కుట్టడానికి ఇచ్చినవి అనేది
నేను మన షాప్లో కుట్టించినవి నేను మీతో షేర్ చేస్తాను. ఇవి చూస్తే కనుక మీకు ఆల్మోస్ట్ బాగుంటేనే వస్తాయి, బాగోలేకుంటే రాదన్నది అర్థమైపోతుంది కదా. సో చాలా బాగుందండి. ఇట్లా చూపినా జీరీ హ్యాండ్స్కి డిజైన్ ఇచ్చారు. దీనికి ఫ్రంట్ వచ్చేసి ఇలా మొత్తం వర్క్ వస్తుంది. బ్యాక్ చూపించు. బ్యాక్ కూడా మనకి ఇలా నెక్ వచ్చేసి ఫుల్ వర్క్ అనమాట. బ్యాక్ ఓపెన్. ఇది కూడా మనకి లీఫ్ నెక్ టైప్లో వస్తుంది, చాలా బాగుంటుంది. హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది. ఇదంతా కూడా రెడీమేడ్ వర్క్ అండి. ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ అనమాట. చాలా బాగుంది ఇదైతే. అసలు మనకు సరీతో వచ్చింది కాబట్టి వర్క్ అన్నది ఏది పోదన్నమాట. అలాగే ఇవి కూడా మనకి రెడీమేడ్ వర్క్స్ అయితే వచ్చాయి. ఇవి మన మామూలుగా కొన్ని శారీస్కి వస్తూ ఉంటాయి కదా, సో అలా అనమాట. ఇది కూడా అంతే. నాకు నార్మల్గా వీడియో పెట్టి చూపిస్తుంటే నాకు చూపించినట్టుగా లేదు, సో ఇప్పుడు అన్నీ చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసి నార్మల్గా వర్క్ వస్తుందండి, ఇలా రెడీమేడ్ వర్క్ అనమాట. ఇవి చిన్నగా ఉన్నాయి అనుకోండి, మనం ఇక్కడ షోల్డర్ దగ్గర గ్యాప్ అనేది పెట్టి మనం పైకి వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ అనమాట, ఎల్బో హ్యాండ్స్. హ్యాండ్స్కి కూడా ఇలా డిజైన్ ఇచ్చారు. ఇది ఒక బ్లౌజ్. ఇదైతే టోటల్ మనకి వర్కే వస్తుంది, చాలా బాగుంది ఇది. ఇది బ్యాక్ ఓపెన్ చేశారు, అలాగే ఫ్రంట్ వచ్చేసి ఇలా మొత్తం వర్క్ వస్తుంది. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది, ప్రింట్స్ కట్ పెట్టించాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా హెవీ వర్క్ వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి ఇంకా ఉన్నాయండి. వీళ్ళు ఎక్కువగా నెటెడ్లో తీసుకున్నారనమాట, చాలా బాగున్నాయి బాక్స్. అది చూపిస్తాను. ఇది కూడా రెడీమేడ్ వర్కే. సో వాళ్ళ నెక్ చిన్నగా ఉంది, అందువల్ల ఇవి చిన్నగా కుట్టాము. అన్నీ కూడా ఓకే కస్టమర్వి అనమాట ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి నెట్ క్లాత్, శారీలో ఉంటాయి కదా, సో శారీలో ఉండేటటువంటివి. ఇది వచ్చేసి బ్యాక్ వస్తుంది, ఇది వచ్చేసి ఫ్రంట్ వస్తుంది. దీనికి థ్రెడ్స్ పెట్టించలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉండటమే. బ్యాక్ నెక్ అన్నది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి దీనికి థ్రెడ్స్ అయితే పెట్టించలేదు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్. స్టోన్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది ఇది స్టోన్ వర్క్. ఇదంతా కూడా రెడీమేడ్ వర్క్ అనమాట. ఇవి వచ్చాయి. ఇవి రెండు వచ్చేసి మనకు పైపింగ్ బ్లౌజెస్ అండి. జస్ట్ నార్మల్ బ్లౌజెసే, పైపింగ్ వేసి కుట్టించాము ఇలా. ఇవి రెండు. అలాగే ఇవి నాకు బాగా నచ్చినాయి, చూపిస్తాను. అన్నీ బాగా ఐరన్ చేపించి పంపించారనమాట. ఇవన్నీ కూడా నేను ఇక్కడ కుట్టించాను లోకల్లో. ఇవి దూరం వెళ్తాయన్నమాట. సో ఇంకొక అతను కుడుతున్నాడు మన దగ్గర బ్లౌజెస్ అని చెప్పేసి చెప్పాను కదా, సో ఆ అబ్బాయి కుట్టాడనమాట ఇవి. సో ఇది కూడా మనకి ఇలా వస్తుంది. అలాగే హ్యాండ్స్ వచ్చేసి డిజైన్ వచ్చింది కదండి, అందువల్ల దీనికి ఈ డిజైన్ ఇలా ఉంటే అలాగే కుట్టించాను అనమాట. వీటికి ఏంటంటే కాటను, శాటిను, నెట్ మొత్తం 3 లేయర్స్ అనమాట. సో 3 లేయర్స్లో 1, 2, 3, 4 కలర్స్ అయితే చాలా బాగున్నాయి. కలర్ కలర్స్గా ఉన్నాయన్నమాట వీళ్ళవి. సో ఇది ఒకటి. ఇలా మొత్తం అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇవేంటంటే మనం ఏ శారీస్కైనా వేసుకోవచ్చు, చాలా మంచి లుక్ ఉంటుంది అనమాట. అందుకనే కుట్టించుకున్నారనుకుంటున్నాను నేనైతే. చూసారా చాలా బాగున్నాయి ఇవి. ఇవి వచ్చేసి ఒక 6 ఉన్నాయండి. ఇవి నార్మల్గా కుట్టించారు పైపింగ్ వేసేసి ఇవి. అలాగే బాహుబలి హ్యాండ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో చూసినారు కదా, ఇవి బాహుబలి హ్యాండ్స్ అనమాట. 4 బ్లౌజెస్ బాహుబలి హ్యాండ్స్ కుట్టించారు ఇవి. నార్మల్గా పైపింగ్, ఓన్లీ బ్యాక్ నెక్ థ్రెడ్స్ వస్తాయంటే. సో ఇలా ఎంత బాగున్నాయంటే అవి అసలు నిజంగా చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవి. అసలు ఒక్కసారి ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండాలి, అంత బాగుంటాయండి స్టిచ్చింగ్ మన దగ్గర అంత బాగుంటుంది. సో ఇవన్నీ కూడా బాహుబలి హ్యాండ్స్ అనమాట. ఇది ఒకటి. ఇది వచ్చేసి క్రీమ్ కలర్, కింద బార్డర్ ఇలా వస్తుంది. ఇది ఒకటి. ఇది ఫ్యాన్సీ టైప్ శారీ మీద అనమాట, సో కింద ఇలా వచ్చింది. ఇది కూడా ఫ్యాన్సీ టైప్ శారీనే, కింద బార్డర్ వేసి ఇలా హ్యాండ్స్కి పెట్టించాము, చాలా బాగున్నాయి. సో ఇవన్నీ కూడా బాహుబలి హ్యాండ్స్ అనమాట. ఇంకా చాలా బ్లౌజెస్ స్టిచ్చింగ్ జరుగుతూ ఉన్నాయి, కొంతమందివి నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళు నేను కుట్టించి రాగానే ఇచ్చి పంపించేస్తున్నాను అనమాట వెంటనే రావటం వల్ల. అందుకని నేను కొంతమంది చూపించలేకపోతున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు అక్క పంపించిన తర్వాత ఆ బ్లౌజులు కూడా చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా ఈ రోజు బుక్ అయినవి అనమాట. ఇక్కడ ఉండేవి
అలాగే ఇక్కడ ఉండేటివి మొత్తం కూడా ఈరోజు బుక్ అయినవి ఇవన్నీ శారీస్. ఇవి రెండు శారీస్ మాత్రం హోల్డింగ్ పోయాయి. ఇంకా ఇక్కడ కింద కూడా ఉన్నాయి, అవన్నీ కూడా కుచ్చులు కట్టేటి ఉన్నాయి, బ్లౌజెస్ ఉన్నాయి, ఇవల్ల కూడా ఈరోజే బుక్ అయిపోయాయి. ఇవన్నీ కూడా కుట్టడానికి అయితే ఇవ్వాలి. సో ఆ బ్లౌజులు చూసేసి వీడియో ఎండ్ చేసేద్దాం. సో ఇవి వచ్చేసి ఇంకొక కస్టమర్ బ్లౌజెస్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టేసి కింద మళ్ళీ బబుల్స్ పెట్టించాము, అలాగే పాట్ నెక్ వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ వచ్చి మనకు ఫ్రిల్స్ వస్తాయన్నమాట. ఫ్రిల్స్కు మేము పట్టు క్లాత్ అన్నది యూజ్ చేస్తాము. ఫ్రిల్స్కి కానీ పైపింగ్కి కానీ కంపల్సరీ పట్టు క్లాత్ అన్నది యూజ్ చేస్తామన్నమాట. అదైతే ఏంటంటే మనకు హోల్డింగ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు కరెక్ట్గా బార్డర్ వరకు మనకి హ్యాండ్ అన్నది పెట్టించుకున్నారు. పైన అంతా కూడా మొత్తం ఇది ఎల్బో హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్కి ఫుల్ బార్డర్ అన్నది వేసేసారు. అండ్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది. అలాగే ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్లోనే ఇలా బబుల్స్ పెట్టేశామన్నమాట. బబుల్స్ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి పట్టు క్లాతే అన్నమాట. ఇలా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ చాలామంది బ్యాక్ ఓపెన్ వేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక జాయింట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ అండి. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వీనెక్ వస్తుంది, అలాగే ప్రింట్స్ కట్ వస్తుంది, చాలా బాగుంది. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి నేను మొన్న ఒడిబియ్యానికి పోసుకున్నాను. సో అప్పుడు వేసుకునేటువంటి బ్లౌజ్ అన్నమాట. నేను ఆ వీడియో మీకు ఇంతవరకు షేర్ చేయలేదు. ఇంకా రెండు వీడియోస్ ఉన్నాయి నేను మీతో షేర్ చేసేవి, ఎక్కడ ఎడిటింగ్ చేసుకోవడానికే కుదరడం లేదు నాకు. సో అవి నేను త్వరలో మీకు పోస్ట్ చేస్తాను. చాలా బాగుంది నాకు ఆ శారీ, ఆ బ్లౌజు చాలామంది బాగుందని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఇదేంటంటే నార్మల్గా శారీలోని బ్లౌజ్ అన్నమాట. దానికి బార్డర్ తీసేసి ఇలా వీనెక్కు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు కుట్టించాను. ఇది వచ్చేసి శకుంత లక్క కుట్టింది. ఇది వచ్చేసి కాలర్ కాదండి, బ్యాక్ వచ్చేసి మనకు వీ టైప్లో వస్తుంది అన్నమాట. వీ కాదు, యూ టైప్లో వస్తుంది. యూ కూడా అది నార్మల్గా పైకి వస్తుంది. ఆ యూ కూడా అది ఇలా కిందికి ఉండదు, అలా పైకి ఉండదు అన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ హ్యాండ్స్కి వస్తారు కదా బ్లౌజ్లోదే, అదే వేయించాము. చాలా బాగుంది. ఇవైతే తీసుకెళ్లారు, సో వాళ్ళు వేసుకొని చెప్తామని చెప్పేసి అయితే అన్నారన్నమాట. ఇంకా నాకు ఫోన్ కాల్ రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి నెట్ క్లాత్ అండి. సో చాలామంది నెట్ క్లాత్లకి శాటిన్ వేసుకుంటారు, కాటన్ వేసుకుంటారు. ఇందాకే చూపించాను నేను మీకు ఇది. ఈ బ్లౌజ్ ఏంటంటే ఓన్లీ కాటన్ క్లాత్ మాత్రమే. అంటే కొంతమంది ఏంటంటే షైనింగ్గా బ్లౌజ్ ఉండటం ఇష్టపడరు కదా, సో అలాంటి వాళ్ళు ఓన్లీ కాటన్ క్లాతే వేసుకుంటారు. అది కూడా కొంచెం మంచి 2x2 క్లాత్ లాంటిది, అయితే మనకు నెట్ క్లాత్లో వేసుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి పాట్ నెక్ పైన 2 హుక్స్లు పెట్టామన్నమాట. సో ఇది వచ్చేసి మనకు నెట్ క్లాత్లోనే ఎల్బో హ్యాండ్స్ వర్క్, ఎల్బో కాదు షార్ట్ హ్యాండ్స్ అనుకుంటా ఇది కుట్టింది, షార్ట్ హ్యాండ్స్తో కుట్టించాను. ఇంకొక డిజైన్ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకు మేము కుట్టింది అయితే కాదు, ఇది కస్టమర్ మెజర్మెంట్కి ఇచ్చింది. ఇలాంటి డిజైనే మేము ఇంకొక బ్లౌజ్ అయితే కుట్టించి ఇవ్వటం జరిగింది. అది బాగుంది అని చెప్పేసి మళ్ళీ 3 బ్లౌజెస్ ఇచ్చారన్నమాట. సేమ్ ప్యాటర్న్లో కుట్టించాము, చాలా బాగా వచ్చింది మనం కుట్టింది కూడా. సో వాళ్ళైతే బాగుంది అని చెప్పేసి చెప్పారు. అది చూసిన తర్వాతే మళ్ళీ మనకి ఈ బ్లౌజ్ ఆర్డర్ వచ్చాయి. ఇవన్నీ కూడా కర్నూలు వాళ్ళవి. ఫస్ట్ చూపించిన బ్లౌజెస్ అన్నీ కూడా ఎంగనూరు వాళ్ళవన్నమాట. సో వాళ్ళు పెళ్లి బ్లౌజెస్ అన్నీ ఇచ్చి పంపించారు. 22 బ్లౌజెస్ అన్నమాట వాళ్ళవి టోటల్గా. సో నేను ఇంకా ప్లెయిన్ బ్లౌజెస్ 6 మీకు చూపించలేదు, నార్మల్గా పైపింగ్ వేసి కుట్టించినవి. ఇవి అండి ఈరోజటి వీడియో. సో మన షాప్లో మనం కుట్టించినటువంటి బ్లౌజెస్ అన్నమాట. సో ఎన్ని బ్లౌజులు చూపించానో కూడా నాకైతే గుర్తుకులేదు, చాలా బ్లౌజెసే చూపించాను అనుకుంటున్నాను. మరొక వీడియోలో మరికొన్ని బ్లౌజెస్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.